నాకు ఇందాకలో ఒక తెలిసిన న్యూస్, నాస్వామి రంగం కూడా రేట్లు పెంచారంట, పెంచమని ఏపీ గవర్నమెంట్ని అడిగారంట. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకు అర్థం కావట్లే. 100 కోట్లు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు చాలా చక్కగా చెప్పారు, 100 కోట్లు దాటిన బడ్జెట్ మాత్రమే మేము ఇస్తాం, తక్కువ వాళ్ళకి మేము ఇవ్వమన్నారు. ఒక బ్రోక్ ఇవ్వలేదు, ఒక లెజెండ్కి ఇవ్వలేదు, ఒక సినిమా మళ్ళా ఇది భగవత్ కేసరికి ఇవ్వలేదు. విభజించు పాలించు చేస్తారు వాళ్ళు. వాళ్ళది ఎలాగుంటుందంటే వాళ్ళ తాలూకు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఎంతైనా సరే ఇస్తారు. మరి ఇదే వ్యక్తులు మరి అలాగే పరమవే ఈ సినిమాలకు వచ్చేటప్పటికి మరి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారని చెప్పేసి, మరి సాతగారికి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారని చెప్పేసి ఓ గగ్గోలు పెట్టారు. మరి మీరు చేస్తుంది ఏంటి వైసీపీ గవర్నమెంట్? మీరు చేస్తుంది ఏంటి? మీకు ఇష్టపడిన వాళ్ళకి రేట్లు ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళకి రేట్లు ఇవ్వరు. అంటే ఇది మీ ప్రజలను దోచుకోవడం కాదా? ప్రజలను వంచడం కాదా? ప్రజలను ఫ్రీగా రేటు ఇచ్చి మార్కెట్లో రేటు ఎంత ఉందో ఎవరు తీయమన్నారండి మిమ్మల్ని? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ 100 కోట్ల రూపాయలు మీరేం పెట్టట్లా? మీ రెమ్యునేషన్స్ పెంచుకుంటున్నారు, మీ కాస్ట్ ఆఫ్ చార్టర్డ్ ఫ్లైట్లు పెంచుకుంటున్నారు, మీరు ఖర్చులు మొత్తం పెంచుకుంటున్నారు, కార్వెన్లు పెంచుకుంటున్నారు ఎక్స్ట్రా ఖర్చు తప్ప. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎవరైనా వచ్చి నా దగ్గర చేర్చుకొస్తారా చెప్పండి? ఎవరు పెట్టారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లివింగ్ చెప్పమనండి వాళ్ళని. వీళ్ళంతా పెంచి ఎవరి దగ్గర దోచుకుంటున్నారు? ఇది ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. మీరు 440 రూపాయల టికెట్ ఎవరి దగ్గర? ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. ఇది ఎంత దాకా కరెక్ట్?